భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకినూరి సునారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, శ్రావణ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎంతో విశిష్టమైనదిగా చెప్తూ ఉంటారు. ఈ ఆరాధన విశేషాలు ఏ పురాణంలో ఉంది, ఏ రకంగా ఈ ఆరాధన చేసుకోవాలో తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. ఈ కలియుగంలో వెంకటేశ్వర నామ స్మరణ సమస్త దోషాలను తొలగిస్తుంది. కృతే రంగనాథస్య, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవస్య, కలౌ వెంకటనాయక అని పురాణ వాక్యం. ఏ పురాణంలో ఉంది ఈ ఆరాధన, ఏ వ్రతగ్రంథంలో ప్రత్యేకంగా చెప్పబడి ఉంది? వ్రత చూడామణి అనే వ్రతగ్రంథంలో మాసానికి సంబంధించిన వ్రతాలు వివరించేటటువంటి అధ్యాయంలో, శ్రావణ మాస సంబంధిత వార వ్రతాలలో శ్రావణ శనివార వ్రతం అనే వ్రతం పేరిట శ్రీవేంకటేశ్వర వ్రతం చెప్పబడి ఉంది. సూర్యపురాణం, అగ్నిపురాణం, స్కందపురాణం, ఈ పురాణాలలో ఈ వ్రతానికి సంబంధించిన ప్రస్తావనలు విశేషంగా ఉన్నాయి. వెంకటేశ్వరుడు కుమారస్వామి అనేటటువంటి ప్రస్తావనను ఈ పురాణాలు చేస్తాయి. స్కందుడు, కుమారస్వామి, శరవణభవుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇలా నాలుగు యుగాలలో నాలుగు పేర్లతో ఈ స్వామిని మనం స్మరించుకోవాలి అని కూడా స్కంద పురాణం వివరిస్తుంది. తంబిట్టు హారతి అన్న పేరిట కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా ఈ వ్రతం నేటికీ సుప్రసిద్ధం. తంబిట్టు హారతి అన్న పేరిట వారు చేసేటటువంటి ఈ హారతి బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి వీటితో కూడుకొని ఉంటుంది. బియ్యం పిండిలో బెల్లం చూర్ణం కాసింత కలిపి ఆవు పాలు, ఆవు నెయ్యితో ఆ పిండిని ముద్దవల సిద్ధం చేసుకొని, తదుపరి ప్రమిదవల కాసింత మధ్య భాగంలో గుండ్రంగా అదిమి కరిగించిన నెయ్యి పోసి రెండు దీపాలు నిలువుగా ఉండే పువ్వు వత్తులను వేసి వెలిగించాలి. ఈ రెండు వత్తులు, ఒకటి జీవుడు, రెండవది దేవుడు. ఇందులో వత్తి అంటే దూది కూడా ఉన్న కారణం చేత ఐదు విధములుగా ఉండే ద్రవ్యములను ఈ తంబిట్టు దీపారాధనలో మనం వినియోగిస్తూ ఉంటాం. బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, నాలుగింటితో పాటు దూది లేక వత్తి, ఐదు ఉన్న కారణం చేత పాంచభౌతిక ప్రపంచానికి ఈ దీపం ఉదాహరణ. కుమారస్వామిని పూజించేటటువంటి క్రమంలో దీపాలు వెలిగించాలి. కృత్తిక జ్యోతి అన్న పేరిట ప్రత్యేకంగా దీపాలే వెలిగిస్తూ ఉంటాం. అలాగే శ్రావణ మాసంలోని శనివారాలలో ఇలా తంబిట్టు దీపం లేక శనివార దీపం, శ్రీ వెంకటేశ్వర జ్యోతి ఏ పేరుతో చెప్పినా దీపారాధన చేసి దీపం వెలిగించి ఆ దీపం కొండకి చేరేంత వరకు స్వామిని మనసులో ధ్యానం చేస్తూ ఉండాలి. సేవించపోదాము రే తిరుమల కొండ చేరీ నా ముద్దు స్వామిని. పూర్వకాలపు మహిళలు ఇలాంటి పాటలు కూడా పాడుతూ దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలిగినంతసేపు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ స్వామి నామాన్నే స్మరించేటటువంటి వారు. అలాగే శ్రీనివాస గద్య, శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి, కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో, ఇలా ఆ స్వామికి సంబంధించిన అనేక స్తోత్ర పాఠాలు చెబుతూ కాలక్షేపం చేసి, తదుపరి ఆ దీపం కొండకు చేరే సమయంలో ఆ ప్రమిదనే స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ బియ్యం పిండి, ఆ చలిమిడి వంటి పదార్థాన్నే ప్రసాదంగా అందరూ స్వీకరించేటటువంటి వారు. శ్రావణ మాసంలో ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలలో కూడా ఈ వ్రతం చెయ్యాలి అని స్కంద పురాణంలో, సూర్యపురాణంలో, అగ్నిపురాణంలో కూడా ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనకు వ్రత చూడామణి అనే వ్రత గ్రంథం వివరిస్తుంది. గురుగారు, కూచిపూడి, భరతనాట్యం, ఈ రెండిట్లో ఏది ప్రాచీనమైనది, నాట్యం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
నృత్యము, నృత్యము, నాట్యము అనేవి మూడు ఈ నాట్య పరంపరలలో ప్రత్యేకంగా చెప్పబడ్డ అంశాలు అవుతున్నాయి. కేవలం లాస్యాభినయంతో కూడుకుని ఉన్నది నృత్యము. నృత్యములో అభినయంతో పాటుగా వాచికం కూడా చేరి ఉంటుంది. నాట్యంలో గానము, అభినయము, ఆంగికాదులు, ఆహార్యము అంటే వస్త్రభూషణాదులు అన్నీ కూడా మేళవింపబడి ఉంటాయి. భరతనాట్యము, కూచిపూడి అనే రెండింటిలో భరతనాట్యమే ప్రాచీనమైనది. 2000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఈ నాట్యశాస్త్రములో ఈ నాట్య విద్య కేవలం మగవారికి మాత్రమే అని చెప్పబడి ఉండడంతో కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామానికి సంబంధించిన సిద్ధేంద్రయోగి మహానుభావుడు 1500 సంవత్సరాలకు పూర్వం కఠోర పరిశ్రమ చేసి ఈ విద్య మహిళలకు కూడా నేర్పదగినటువంటిది, రస విద్యకు సంబంధించినటువంటిది అంటూ ఈ విద్యకు సంబంధించిన అనేక సూక్ష్మాలను వివరిస్తూ నందికేశ్వరుడి రసగంగాధరం అనేటటువంటి గ్రంథంలో ఇందుకు ఉదాహరణలు నిర్ణయించి వాటి ద్వారా కూచిపూడి అనేటటువంటి నృత్య విధానాన్ని అభినయాదులతో కూడి సిద్ధం చేసి అందించాడు మనకు ఆ మహానుభావుడు సిద్ధేంద్రయోగి. 24గా ఉండేటటువంటి, 48గా ఉండేటటువంటి, 42 రూపాలలో ఉన్నటువంటి హస్తముద్రలు, పాదముద్రలు, ప్రధానంగా 48, 42 వీటి ద్వారా మన మొహాల్లో లేక అవయవాదుల చాలనాదులలో అనేక విషయాలను ఎదుటి వారికి మనం తెలియజేస్తాం. రామచంద్రమూర్తి అనగానే ఒక ముద్ర ఇలా చూపిస్తాం మనం. ఈ ముద్ర చూడగానే మనకు ధనుస్సు గుర్తుకు వస్తుంది. ఈనాటి కాలంలో ఈ ముద్ర అనగానే సెల్ ఫోన్ చరవాణి గుర్తుకు వస్తుంది. విషయం చెప్పాలి, ఒక ముద్ర కావాలి, లేక ఒక అభినయం కావాలి, ఒక మాట చెప్పాలి, పలికే మాట ఆ మాటకు సంబంధించిన అర్థం మన కనుబొమ్మల కదలికలలో, సర్వ ముఖమండలంలోని అవయవాదుల కదలికలలో ఆ అర్థం స్ఫురింపజేసేటట్లుగా చూపేదే కూచిపూడి. కనుక కూచిపూడి రమణీయమైనది. ఈ కూచిపూడి భాగవతోత్తములలో భామాకలాపం ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి రూపకం. రెండింటిలో ఏది ప్రాచీనం అంటే మట్టుకు భరతనాట్యమే అని చెప్పాలి. ఆకర్షణీయమైనది కూచిపూడి అని చెప్పాలి. యతో హస్తస్తతో దృష్టి, యతో దృష్టిస్తతో మనః, యతో మనస్తతో భావో, యతో భావస్తతో రస అని మనకు భరతనాట్యం బోధిస్తుంది. రసావిష్కరణ చేసే నిమిత్తమై భరతనాట్యం కావాలి, ఆనందోపలబ్ధి కావాలి అంటే కూచిపూడి కావాలి. గురువుగారు, గుణనిధి కథ తెలుగు సాహిత్యంలో యువతకు కనువిప్పు కలిగించే కథగా చెప్తారు. ఈ కథను ఎవరు రచించారు, ఏమిటా కథ? కాశీఖండం అనే మహాకావ్యాన్ని శ్రీనాథ కవిసార్వభౌముడు మనకు అందించి ఉన్నాడు. శ్రీనాథ మహాకవి సీసపద్యానికి మారుపేరు. ఆ మహానుభావుడు రచించిన అనేక కథలలో, అనేక కావ్యాలలో గుణనిధి కథ విశిష్టమైనది, ప్రత్యేకతతో కూడుకుని ఉన్నది. ఏమిటి ఈ గుణనిధి? పూర్వం యజ్ఞదత్తుడు అనే ఒక వ్యక్తి, పరీక్షాధికారి, లేకలేక ఒక కుమారుడు కలిగాడు, గుణనిధి. పేరు గుణనిధి కానీ సమస్త దుర్గుణాలకు నిధి. ఈ పిల్లవాడు చేసే పనులేవి తండ్రి గారికి తెలవనివ్వకుండా తల్లి కడు జాగ్రత్త పడింది. తండ్రికి ఆగ్రహం వస్తుంది కనుక చెప్పకుండా ప్రేమతో, గారాబంతో ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. పిల్లవాడిని తల్లి తన తల్లిగారింటికి పంపడంతో, అంటే తాతగారింట్లో ఎక్కువగా ఎదిగిన పెరిగిన కారణం చేత జీవ తాతపాదుండు అని గుణనిధిని శ్రీనాథుడు సంబోధన చేస్తాడు. పిల్లవాడిని ఎక్కువగా గారాబం చేసేది అమ్మమ్మ తాతయ్యలే అని ఈ కథలో ఒక వర్ణన కూడా మనం గమనించవచ్చు. ఈ పిల్లవాడు ఇలా చెడు మార్గాన పోతున్నాడు అని గమనించిన ఆ తల్లి నయానా భయానా చెప్పి చూచి లాభం లేకపోగా వివాహం చేస్తే బాగుపడతాడేమో అని వివాహం చేసినా కూడా అదేవిధంగా చెడు నడతన ప్రయాణిస్తున్నాడు.
సకల దుర్గుణాలకు ఆలవాలం గుణనిధి. పేరు మాత్రం ఇలా ఉన్నది. ఒకనాడు యజ్ఞదత్తుడి నవరత్న అంగుళీయకాన్ని గుణనిధి తీసుకువెళ్ళి జూదంలో ఓడిపోయి తిరిగి రాగా తోవలో ఒక జూదరి చేతి వేలికి ఆ ఉంగరాన్ని చూచినటువంటి యజ్ఞదత్తుడు సమస్తము విషయాలన్నింటినీ కూడా ఆలోచనతో తెలుసుకొని ఇంటికి వచ్చి కుమారుడిని ఇంటిలో నుంచి బయటకు పంపించి వేశాడు. ఇప్పుడు ఆ గుణనిధి వీధిలో నిలబడి పశ్చాత్తాపంతో పరిపరి విధాలుగా బాధపడ్డాడు. నేటి యువత నిజంగా ఈ గుణనిధి ఏ విధంగా పశ్చాత్తాపం పడ్డాడా అనే పద్యాలని స్మరించుకుంటే కాలాన్ని వృధా చేయరు. గుణనిధి ఇలా వాపోతాడు కదా, ఏ సమయానికి ఆ సమయం తగినట్లుగా వండి వార్చే అన్ని పదార్థాలను అందించేటటువంటి కన్న తల్లి కరుణ ఇప్పుడు లేదు. భోజనం లేదు, చదువు లేదు, ఇల్లు లేదు, దిక్కు లేదు, దివాణం లేదు, ఉద్యోగం లేదు, ఇల్లాలు లేదు, పిల్లలు లేదు, వీధిలో ఉన్నాను నేను, సర్వ విధాలుగా నష్టపోయాను నేను. విలువైన సమయాన్ని వెచ్చించి విద్య నేర్చుకునేటటువంటి సమయంలో విద్య నేర్చుకోకుండా నైపుణ్యాలు పెంచుకోకుండా కాలాన్ని వృధా చేసి ఇప్పుడు ఇలా దిక్కు లేకుండా అయిపోయానే అని బాధపడతాడు. నేటి యువతరం కాలాన్ని వృధా చేయకుండా గుణనిధి కథ జ్ఞాపకం వస్తే అవును కదా నిజమేను స్మి, కాలం వృధా అయిపోతుందే అంటూ పరీక్షలు వ్రాసుకోవడం, కృతార్థులు కావడం, మంచి ఉద్యోగాలు సంపాదించడం, ఇల్లాలు పిల్లలు అమ్మ నాన్న అత్త మామ కుటుంబం బంధుత్వం బాంధవ్యం ఇలా సమష్టిగా జీవించేటటువంటి తరుణాన్ని పెంచుకునే విధంగా నైపుణ్యాలు పెంచుకోవడం ఇది ప్రధానం. నీళ్ళు, కాలము, డబ్బు ఈ మూడు సమానం, ఒక్కసారి వృధా చేస్తే తిరిగి రావు. ఈ మూడింటికి సంబంధించిన బోధ గుణనిధి కథ చేస్తుంది. రచించిన ఆ మహానుభావుడు శ్రీనాథుడు, ఆ కావ్యం కాశీఖండం. గురువుగారు, జనకుని పేరేమిటి? సీత, ఊర్మిళ మాండవి, శృతకీర్తి ఈ నలుగురికి ఒకే సమయంలో వివాహం చేయటం వల్లే సీతారాముల వారు వనవాసం వెళ్లాల్సి వచ్చిందా? జనకుడు తనలో ఉన్నటువంటి వేదాంత విద్య కారణంగా జనకుడిగా పేరు పొంది ఉన్నాడు. నిమి వంశానికి సంబంధించిన ఈ మహానుభావుడి పేరు శీరధ్వజుడు. ఇతడి సోదరుడి పేరు కుశధ్వజుడు. ఈ ఇరువురు సోదరులకు పూర్వం సంతానం లేని కారణం చేత అన్నదమ్ములు ఇరువురు ఒకరిపైన ఒకరికి అమితమైనటువంటి ప్రేమ, ఎవరి రాజ్యాలు వారికి ఉన్నాయి. ఇలా ఉండగా సంతానం కోరి శీరధ్వజుడు వేదాంతి అయినటువంటి జనకుడు యజ్ఞం చేసే నిమిత్తమై యాగదీక్షలో అంతర్భాగంగా భూమిర్ధేనురితి భూమిం ఖనతి, భూమిర్ధేనురితి ఆ మంత్రం చెబుతూ భూమిర్భూమ్నాద్యౌర్వర్ణాంతరిక్షం మహిత్వా ఇటువంటి మంత్రాలు అనేకం వస్తూ ఉండగా ఆ భూమిని నాగలితో చదును చేసే విధంగా దున్నుతూ ఉండగా నాగలి చాలుకు ఒక పేటిక, అందులో ఒక చిన్నారి బాలిక లభించడంతో నాగలి చాలుకు లభించిన ఈ బాలిక పేరును సీత అని నామకరణం చేశారు. ఈ పుణ్యం వశం వలన శీరధ్వజుడికి ఒక కుమార్తె కూడా జన్మించింది. తదుపరి ఆ శీరధ్వజుడి సోదరుడికి కూడా ఇరువురు కుమార్తెలు జన్మించారు. వారే మాండవి, శృతకీర్తులు. తనకు పుట్టిన ఔరస కుమార్తెకు ఊర్మిళ, అలాగే తనకు నాగలి చాలుతో లభించిన అమ్మాయికి సీత అని నామకరణం చేసి ఈ నలుగురిని ఆ ఇరువురు సోదరులు చక్కగా పెంచి పెద్ద చేశారు. ఏకకాలంలో వివాహమైన కారణంగా ఇన్ని కష్టాలు వచ్చాయా అనేది కథ అయిన తర్వాత మనం చేసేటటువంటి ఆలోచనకు ఒక హేతు మాత్రమే. ఈ నలుగురిలో సీత రావణ సంహారం కోసమే జన్మించినది అని మనకు రామాయణంలోనే పలు సందర్భాలలో తెలియవస్తుంది. అలాగే శివధనుస్సు ఎక్కుపెట్టిన వారికే సీతాదేవినికి వివాహం చేస్తాను అంటూ జనకుడు ప్రకటించి ఉన్నాడు. రాముడు కూర్చొని తీరుబాటుగా శివధనుస్సును విరవలేదు, ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు. ఎక్కుపెట్టడంలో ఆ ధనుస్సు భంగమైంది. వీరుడు కనుక ప్రయత్నించాడు, ఫలించే ఆ దశలో విజయం పొందాడు కాబట్టి సీతాదేవిని ఇచ్చి వివాహం చేశాడు జనకుడు. అలాగే
ఇంకా సోదరులు ఉన్నారు కదా అన్న ఆలోచనతో లక్ష్మణులకు తన కుమార్తె ఊర్మిళను ఇచ్చి వివాహం చేసిన తర్వాత ఇంకా ఇరువురు సోదరులు ఉన్నారు కదా భరత శత్రుఘ్నులు, వారికి కూడా అనేటట్లుగా తన తమ్ముడి కుమార్తెలకు కూడా వివాహం జరిగితే బాగుంటుంది అనే రాజోచిత ఆలోచనలతో ఈ వివాహాలు నిర్ణయించాడు జనకుడు. రాజోచిత ఆలోచనలు అవి: అన్నకు కుమార్తెలు ఉన్నప్పుడు, నా కుమార్తెలకు వివాహం అయితే సరిపోతుంది అని అన్న తన స్వార్థం మాత్రమే ఆలోచించకుండా సోదరుడికి కూడా కుమార్తెలు ఉన్నారు, వారికి కూడా వివాహాలు జరగాలి. ఇలా అన్నదమ్ములు కలిసి సమష్టిగా ఉండేటటువంటి చైతన్యాన్ని మనకు చెప్పడం కోసమే ఈ వివాహాలు. ఈ వివాహాల కారణంగా కష్టాలు వచ్చాయా అని మనబోటి వారు ఆలోచన చేయరాదు. కుటుంబంలో కలిసి ఉండాలి అనేటటువంటి సంకల్పం కోసమే ఈ వివాహాలు కాగా, వివాహాల ఫలితంగా రావణ సంహారం అనేటటువంటి శుభకార్యం కూడా నిర్వహింపబడింది. దండకారణ్యంలో ఉండే వివిధ రాక్షసులు తొలగిపోగా దేశం ఋషులతో, తపశ్చర్యలతో, ఆశ్రమ నిర్మాణాలతో, యజ్ఞ నిర్వహణతో ప్రశాంత స్థితిని చెందింది, ప్రశాంతంగా మారింది. ఇలా కూడా సానుకూలంగా మనం ఆలోచనలు చేయాలి. ఇది నేపథ్యం. గురుగారు, మరి జ్యేష్ఠ పుత్రుడికి జ్యేష్ఠ పుత్రికకి ఇద్దరికి వివాహం చేయకూడదని చెప్తారు కదా, మరి జనక మహారాజుకి సీతాదేవి జ్యేష్ఠ పుత్రిక అయింది, దశరథ మహారాజుకి రాముడు జ్యేష్ఠ పుత్రుడయ్యారు, మరి ఇది ఎలా పొసగుతుంది అన్నప్పుడు మనకు మళ్ళీ రామాయణమే ఆధారం, జ్యోతిషమే ఆధారం. జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రిక ఇరువురికి వివాహం చెయ్యరాదు అని జ్యోతిష శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. నిర్మహమాటంగా జ్యేష్ఠ పుత్రుడికి, జ్యేష్ఠ కుమారుడికి వివాహం చేయవచ్చు, అయితే జ్యేష్ఠ మాసంలో చేయరాదు, జ్యేష్ఠ నక్షత్రంలో ముహూర్తం నిర్ణయించరాదు. ఇరువురిలో ఎవరిది జ్యేష్ఠ నక్షత్రం అయినా ఆ వివాహం చేయరాదు. అలాగే జ్యేష్ఠ సంతానం అయినప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు చేయాలి. ఇందులో సీత జనకుడికి కుమార్తె కాని కుమార్తె, నాగలి చాటుకు లభించినటువంటి కుమార్తె అయి ఉన్నది. స్వంతంగా ఉన్నటువంటి సంతానానికి మాత్రమే ఈ నియమం, అది కూడా ఇతర సందర్భాలకు లోబడి జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసం ఇవన్నీ ఆలోచించాలి. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె ఇద్దరికి తప్పకుండా వివాహం చేయవచ్చు, ఏ దోషం లేదు. సత్య హరిశ్చంద్రుడి కథ చాలా ప్రసిద్ధం, అందరికీ తెలిసినటువంటి కథ. అయితే సత్య హరిశ్చంద్రుడు తన అప్పులు తీర్చుకోవడం కోసం తన సొంత భార్యని వేరొక చోట దాసిగా పెట్టడంలో అసలు ధర్మం ఉందా? ఇది ఎలాంటిది అంటే, సత్య హరిశ్చంద్రుడు చేశాడు, మేము కూడా చేద్దామా అని ఆలోచించే వాళ్లకు కూడా కనువిప్పు కలిగేలాగా ఉన్న కథ. అన్న మాట నిలబెట్టుకోవడం కోసం హరిశ్చంద్రుడు ముందు తనకు తానే సర్వం సహా చక్రవర్తి, అనేక అశ్వమేధ యాగాలు చేసినటువంటి ధీశాలి, తపోనిష్టాగరిష్ఠుడు, తనకు తానుగా కాటికాపరిగా తన వృత్తిని మార్చుకొని తనకు తానుగా దాసుడిగా మారి తన ఇల్లాలిని మరి ఒక చోట కుటుంబానికి సంబంధించిన అప్పుగా కీర్తిని అందించే విధంగా వచ్చేటటువంటి సందర్భంలో మరి ఒక చోట కార్యక్రమాలు లేక పనులు చేయడం కోసం వినియోగించాడే కానీ దాసిగా అప్పగించలేదు. పనులు చేసే నిమిత్తమై ఆ ఇంట అప్పనంగా, ఆధారంగా లేక యాయంగా, న్యాయంగా ఉంచి ఆ వచ్చినటువంటి ధనాన్ని నక్షత్రకుడికి చెల్లించి కొంత అప్పు తీరింది అంటూ చెప్పాడు. చంద్రమతి కావచ్చు, లోహితాస్యుడు కావచ్చు, హరిశ్చంద్రుడు కావచ్చు, అందరూ కూడా ఇడుముల పాలైన వారే. అందులో హరిశ్చంద్రుడు మరీ ముఖ్యంగా. వేదంలో సత్యహరిశ్చంద్రుడి కథ ఉంది, పురాణాలలో సత్యహరిశ్చంద్రుడి కథ ఉంది. పుట్టిన కుమారుడిని పుట్టిన వెంటనే నీకు అప్పగిస్తాను అంటూ వరుణుడికి చేసిన వాగ్దానం ఫలితంగా కుమారుడు లోహితాస్యుడు జన్మించాడు. కుమారుడిని అప్పగించడానికి ఇష్టం లేనటువంటి ఆ హరిశ్చంద్రుడు ఉపనయనం చేయడం వాయిదా వేశాడు. విషయం తెలిసిన ఆ లోహితాస్యుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా రాజుగారికి సంతానంతో సమానమే అనేటటువంటి ధర్మసూక్ష్మని చెప్పిన వశిష్ఠుడు యజ్ఞ నిర్వహణ నిమిత్తమై ఎవరికైనా సంతానంలో ముగ్గురు కుమారులు ఉన్న ఎడలా ఒకరిని అప్పగించవలసింది యజ్ఞ నిర్వహణ కోసం అని చెప్పగా అలా వచ్చిన ఈ వృత్తాంతానికి విశ్వామిత్రుడికి కూడా సంబంధం ఉన్నందువలన విశ్వామిత్రులకు ఆగ్రహం కలిగింది. శతపథ బ్రాహ్మణం అనేటటువంటి బ్రాహ్మణంలో ఈ హరిశ్చంద్ర వృత్తాంతం అంతా కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో వశిష్ఠుడు విశ్వామిత్రుల వాగ్వివాదాలు మాటామాట ఆ మాట కోసం నిలబెట్టుకోవడం కోసం ధర్మకార్య నిర్వహణలో ధనాన్ని అప్పగించే బాధ్యతలో భర్తకు సహకరించేటటువంటి బాధ్యతతో చంద్రమతి ఇలా మరి ఒక ఇంట దాసిగా ఊడిగం చేసింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇందులో ఏ విధమైనటువంటి అపసవ్యము లేదు. ఈనాటి కాలంలో భర్త ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగంతో వచ్చే ఆదాయం తక్కువ, కనుక ఇల్లాలు కూడా ఉద్యోగం చెయ్యాలి. ఇంటికి సంబంధించిన బాధ్యతను భార్యాభర్తలు సమానంగా స్వీకరించాలి. కథలో ఉండే అంశాన్ని ఆధునిక దృక్కోణంలో కూడా మనం వివేచన చేసి బాధ్యతను పంచుకోవడం అన్నట్లుగా ఆలోచన చేస్తే ఇందులో హరిశ్చంద్రుడు ఏ విధమైన దోషం చెయ్యలేదు. ఇద్దరూ బాధ్యతను పంచుకున్నారు, ఇద్దరూ వృత్తులు చేశారు అని చెప్పాలి. గురుగారు, శకునిని శ్రీకృష్ణుడు రాయబార సందర్భంలో మామ అని వ్యవహరించారని చెప్తారు. ఏ రకంగా శ్రీకృష్ణుడికి శకుని మామ అవుతాడు? ఏ రకంగా కూడా కాదు తల్లి. లోకంలో కొన్ని సంబోధనలు అలా ఉంటాయి. పూర్వం గ్రామాలలో సంబంధం లేనటువంటి వారు, వృత్తులలో కూడా సంబంధం లేనటువంటి వారు, ప్రవృత్తులు కూడా వేరువేరుగా ఉండేటటువంటి వారు, ఎవరి ఇల్లు వారిది అనేటువంటి వారు, కానీ ఒకే గ్రామంలో ఉన్న నేపథ్యంలో ఒకరిని ఒకరు అల్లుడు, మామ, అన్న, అత్త, వదిన ఇలా ఒక బంధుత్వ సంబోధనలతో పిలుచుకోవడం ఒక సంప్రదాయంగా ఉండేది. ప్రేమ పారమార్థిక దృష్టితో సమష్టి చైతన్యం కలిగించే విధంగా ఈ సంబోధనలు నాటికాలంలో ఉండేవి. ముఖ్యంగా నాటకాలలో ఈ సంబోధనలు విరివిగా ప్రకటితం అయ్యేవి. ఒకరిని ఒకరు మామ, బావ, అన్న, అత్త ఇలా పిలుచుకోవడంతో వారి మధ్యన ఒక అనుబంధం బలంగా మారేది. శకునికి సంబంధించి తన మేనల్లుడు అయిన దుర్యోధనుడిని రాజుగా చెయ్యాలి, ఈ ఒక్కటే లక్ష్యం. శకుని సోదరులు కూడా మహాభారత యుద్ధంలో మరణిస్తారు. శకుని తన విశ్వ ప్రయత్నాన్ని చేసి తన మేనల్లుడిని ఏ విధంగానైనా రాజుగా చెయ్యాలి అనే ప్రయత్నాలు చేస్తాడు. వివాహం కాకంటే పూర్వమే తన సోదరి కాబోయే భర్త అంధుడు అని తెలుసుకొని కన్నులకు గంతలు కట్టుకొని తన సంతానాన్ని 100 మంది కుమారులను కుమార్తెను చూడకుండా కన్నులకు గంతలు కట్టుకొని జీవితం గడిపిందే అనే బాధ శకునిలో కూడుగట్టుకొని ఉంది. ఈ బాధను ఎలా అధిగమించాలి అంటే తన మేనల్లుడికి రాజ్యాధికారం సంక్రమింపజేయగలిగితే తన సోదరి సంతోషిస్తుంది. ఈ ఒక్క లక్ష్యానికి కష్టపడి శకుని సర్వ విధాలుగా ప్రయత్నాలు కొనసాగించాడు. ఆలోచనలలో శకుని ఎంత సూక్ష్మంగా వివేచన చేయగలుగుతాడో అంతకంటే ఎక్కువగా కృష్ణ పరమాత్ముడు ఆలోచన చేయగలుగుతాడు. పరమాత్ముడు కదా, కనుక ఇరువైపులా ఇటు పాండవుల వైపు కానీ అటు దుర్యోధనాదుల వైపు కానీ ఆలోచనలు అనేటటువంటి విశ్లేషణ వచ్చినప్పుడు సరిసమానంగా సమ ఉజ్జీలు కానప్పటికీ కృష్ణుడు అధికమైనప్పటికీ అటువైపున శకుని మాత్రమే ఆ మాత్రంగానైనా ఆలోచనలు చేయగలవాడు. కనుక అందరూ శకుని కృష్ణ పాత్రలు సమానంగా అనేటటువంటి సంబోధనలతో నాటకాలలో ప్రస్తావన చేసేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు అలా మామా అని సంబోధించడం సాధారణంగా మారింది. ఏ విధంగా కూడా కృష్ణుడికి శకునికి చుట్టరికం లేదు అని చెప్పాలి. గురుగారు, చతుషష్ట కళల పేరిట పూర్వం ప్రతి విషయాన్ని కూడా కళల రూపంలోనే బోధించేవారు కదా, నేటి ఈ కాలపు విద్యకు పూర్వకాలపు ఆ విద్యకు భేదాలు ఏమైనా ఉన్నాయా? చతుషష్టి కళలలో ఉపన్యాసక విద్య కూడా ఒక విద్య, ఎలా మాట్లాడాలి అనేది ఒక విద్య. ఈ విద్యకు నేటి కాలపు విద్యలకు కొంత సంబంధం ఉంది. ద్వే విద్యే వేదితవ్యే అని ఉపనిషద్ వాక్యం.
విద్యలు రెండు కారణాలతో రెండు విధాలుగా ప్రపంచంలో ప్రస్తావింపబడతాయి. ఒక విద్య మానసిక విద్య, ఆధ్యాత్మిక విద్య. రెండవ విద్య ఆధునిక విద్య, భౌతిక అవసరాలు తీర్చే విధంగా భోజన ఉపలబ్ధిని అందించేటటువంటి విద్య. ఈ సందర్భంలో చతుషష్టి విద్యలలో నేటి కాలపు కంప్యూటర్లు లేక అత్యాధునిక విద్యలకు సంబంధించినవి, టెక్నాలజీకి సంబంధించినవి ఇందులో ఉన్నాయా అనే అనుమానాలు పలువురిలో కలగవచ్చునుగాక. కానీ ఆ విద్యలకు కూడా మూలమైనటువంటి వినడం, రాయడం, చదవడం, తెలుసుకోవడం అంటే చూడడం అనేవి ఈ చతుషష్టి విద్యలలో ప్రధానమైనవి. ఏ విధమైన ఆధునికంగా ఉండే చదువు మనం అభ్యాసం చేయాలి అన్నా కూడా ఈ నాలుగు ప్రధానమైనవి. కనుక అన్ని విద్యలకు మూలం చతుషష్టి విద్యలే. పూర్వకాలంలో విద్యాభ్యసనం అంటే చదవడం, రాయడం అని మాత్రమే కాకుండా వినడం, చూడడం అనేవి ప్రధానంగా ఉండేవి. ముఖ్యంగా విని అనడం, వీటి ద్వారా విద్యాభ్యసనం చేసేటటువంటి వారు. ఏ విధమైన చదువు అయినా ఆ చదువును సంబోధించే సమయంలో నేటికి పాతకాలపు వారు ఎవరైనా ఉంటే ఏం చదువులండి ఇవి, ఇవేమైనా బ్రహ్మ విద్యనా అని చెబుతూ బ్లాకనింగ్ ద వైట్ పేపర్ విల్ అట్రాక్ట్ ద మార్క్స్ అని వేళాకోళం చేస్తూ ఉంటారు. తెల్ల కాగితం పైన నాలుగు లైన్లు గీకితే ఆరెవరో ఇలా టిక్కు వేసి మార్కులు వేస్తూ ఉంటారు. ఇవి ఒక చదువులా, బ్రహ్మ విద్య అది ప్రధానం అని చెబుతూ ఉంటారు. నేటి కాలపు విద్యలకు, నాటి కాలపు చతుషష్టి విద్యలకు సంబంధం ప్రత్యక్షంగా లేదు, కానీ పరోక్షంగా చతుషష్టి విద్యలే ప్రధానమైనవి అని చెప్పాలి. గురుగారు, ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మనధర్మం కార్యక్రమం. రేపటి మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.